ప్రపంచం మొత్తం కరోనా వైరస్తో పోరాటం చేస్తుంది ఈ వైరస్ను ఓడించాలంటే ముందుగా ఈ వైరస్ ఎంతమందికి సోకిందనే విషయం తెలియాలి అప్పుడే ఈ వైరస్ ఇంకా ఎంతమందికి ఏ ఏ మార్గాల ద్వారా వ్యాపిస్తుందో ఒక అంచనా వేయగలుగుతాం కరోనా పరీక్షల ద్వారానే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుంది ఇంత కీలకంగా ఉన్న కరోనా పరీక్షలను అధిక సంఖ్యలో చేయించడం లేదనేది దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య భారత్లో ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ ట్రూనాట్ సివినాట్ విధానాలను ఉపయోగించి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు అయితే వీటిలో కొన్ని సమస్యలు ఉన్నాయి గొంతు ముక్కు ద్వారా స్వాబ్ను సేకరించవలసి ఉంటుంది అందుకోసం సిబ్బందికి శిక్షణ ఇప్పించాలి సేకరించిన నమూనాలను అత్యంత జాగ్రత్తగా భద్రపరచవలసి ఉంటుంది పరీక్ష ఫలితాల కోసం సమయం పట్టవచ్చు వీటి నిర్వహణ ఖర్చులు కూడా ప్రభుత్వాలకు ఒక సమస్యే ఇన్ని సవాళ్ళతో కూడుకోవడం వల్లనే కోవిడ్ పరీక్షలు కొన్ని రాష్ట్రాల్లో ఆలస్యమవుతున్నాయి దీంతో సరైన సమయంలో అనుమానితులను ఐసోలేషన్కు పంపించడంలో విఫలమవుతున్నారు ఈ లోపే మరికొంతమంది ఈ వైరస్ బారిన పడుతున్నారు గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కరోనా కేసులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది ఈ సమస్యలను అధిగమించడం కోసం ప్రపంచం మొత్తం పరిశోధనలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల్లో సలైబా డైరెక్ట్ అనే కొత్త విధానాన్ని అమెరికా ఎఫ్డిఏ ఆమోదం లభించింది కోవిడ్ టెస్ట్లలో ఇదో గేమ్ చేంజర్గా మారబోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ పద్ధతిలో వ్యక్తుల లాలాజలం ద్వారా కరోనా నిర్ధారణ చేస్తారు ఇలా సేకరించిన శాంపుల్స్తో ఖచ్చితమైన ఫలితాలు పొందడమే కాక ఇప్పుడు లభిస్తున్న అన్ని పద్ధతుల కన్నా అత్యంత వేగంగా ఫలితాలు రాబట్టవచ్చు ఎల్ స్కూల్ ఆఫ్ పబ్లికేషన్ హెల్త్ నిపుణులు అభివృద్ధి చేసిన ఈ విధానం ద్వారా స్వాప్ పరీక్షలతో సమానంగా ఫలితాలు వస్తున్నాయి తొంభై శాతం కరోనాను నిర్ధారించవచ్చని ఎఫ్డిఏ పేర్కొంటుంది మరో రెండు వారాల్లో దేశవ్యాప్తంగా సలైవా డైరెక్ట్ విధానాన్ని తీసుకువస్తామని తెలిపారు దీంతో కోవిడ్ నిర్ధారణ పరీక్షల సామర్థ్యం భారీగా పెరగడంతో పాటు పరీక్షల ఖర్చులు కూడా తగ్గుతుందని అంటున్నారు ముక్కు గొంతు నుండి స్వాబ్ను సేకరించే సమయంలో తుమ్ముల కారణంగా ఎదుటివారికి వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తుంది సలైవా ఆధారంగా పరీక్షలు జరిపితే పరీక్షలు జరిపే వారికి ఈ విధానమైన రిస్క్ తక్కువగా ఉంటుంది ఈ పద్ధతిలో పరీక్షలు జరిపించుకోదలిచిన వ్యక్తులే తమ సలైవాను సేకరించి ఇస్తారు ఇతర పద్ధతుల్లో లాగా ముక్కు గొంతు భాగాల్లో గాయాలవ్వడం లాంటి హాని ఉండదు కనిష్ట ఉష్ణోగ్రతల వద్ద ఈ నమూనాలను భద్రపరచవలసిన అవసరం ఉండదు వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు జరిపే అవకాశం ఉండడంతో అంతర్జాతీయంగా కూడా ఈ విధానాన్ని స్వాగతిస్తున్నారు ప్రస్తుతం బ్రిటన్ అభివృద్ధి చేసిన స్వాప్ పద్ధతిలో భారత్ టెస్ట్లు జరుపుతున్న విషయం తెలిసిందే ఇప్పుడు స్థలైన్ డైరెక్ట్ విధానాన్ని కూడా త్వరలోనే అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి Press the bell icon on the YouTube app and never miss another update.